అనుకున్న కారు కావాలి, దాన్ని వాడే స్వయంగా తీసుకురావాలి. ఎలా ఎలా సార్? కాఫీ దెయ్యం దెబ్బతిన్నవాడు ఎలా ఉంటాడో నువ్వు చూసుంటావు, పులి పంజా దెబ్బతిన్నవాడు ఎలా ఉంటాడో నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు. ఇలా ఉంటాడు, ఇలా ఎవత్తిరా వాడిని కనిపడేసింది. ఎవట్రావాడు, ఎక్కడి నుంచి వచ్చాడ్రా వాడు? ఐజీ, పులుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి బోన్లో పెరిగేది, ఇంకొకటి అడవిలో పెరిగేది. రెండిటికి తేడా దేని చూసి చెప్పచ్చో తెలుసా? కళ్ళు చూసి నేను వాడు కళ్ళు చూశాను. అయితే వాడు మీలా బోన్లు పెరిగే పులి కాదు, అడవి పులి. ఈజ్ అ వైల్డ్ టైగర్. నాకు నా కార్ కావాలి, వాడే దాన్ని స్వయంగా తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టాలి. అది జరిగే పని కాదు. సార్, వచ్చిన వాడిని వచ్చినట్టే వచ్చిన చోటే చంపేసి హెలిపాడ్ నుంచి కింద పడేయకుండా వదిలేసి ఇప్పుడు నా కారు కావాలి, నా కారు కావాలి, నా కారు కావాలి అంటే ఎలా? పోయి పులిని చంపిరా, పో. నా వల్లేమవుతుంది సార్? నీ వల్ల అవ్వదు కదా. అవ్వదు. అప్పుడేం చెయ్యాలి? ఆ తర్వాత పో. నాకు నా కార్ కావాలి. అల్సలీం, వదిలేయండి, నేను ఫైన్ కట్టి కార్ తీసుకొస్తాను. నో, ఐజీ, వాడు తీసుకెళ్ళేది నా కారు మాత్రమే కాదు, నా ప్రతిష్టని అది తిరిగి నాకు కావాలి. ఎలా ఎలా ఎలా? లేదా వాడు చచ్చిపోవాలి. ఎలా 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 ఎలా? కారు కావాలి. ఎలా? నో పార్కింగ్ లో పట్టుకున్న అల్సలీం ఎస్ క్లాస్ బెంచ్ కార్ డీటెయిల్స్ మొత్తం దొరికాయి సార్. దొరికిన డీటెయిల్స్ ని బట్టి ఈ కార్ న్యూయార్క్ మెన్హాటన్ లో ఉన్న బెంచ్ షోరూమ్ నుంచి అల్సలీం అనే పేరు మీద తీసుకోలేదు, నిక్సన్ అనే పేరు మీద డెలివరీ తీసుకోబడింది. అతని దగ్గర నుంచి అల్సలీం కొన్నాడు. నిక్సన్? ఎస్ సార్. థాయిలాండ్ లో మన దేశ ప్రధానమంత్రి అసాసినేషన్ కి ప్లాన్ వేసిన ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ నిక్సన్ ఈ నిక్సన్ ఒకరే. ఇంటర్పోల్ అటాక్ లో నిక్సన్ చనిపోవడానికి 3 నెలల ముందు ఈ కార్ అల్సలీం పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. చనిపోయిన టెర్రరిస్ట్ నిక్సన్ నుంచే అల్సలీం కార్కున్నాడు. ఎస్ సార్. ఎవిడెన్స్ ఎక్కడా, ఎవిడెన్స్ ఎక్కడా అని ఆ రోజు అల్సలీం బాగా ఎగిరాడు కదా. మనం ఎవిడెన్స్ తో పట్టుకున్న వాడి కారే ఇప్పుడు మనకు అన్నిటికీ ఎవిడెన్స్. అల్సలీంకి టెర్రరిస్ట్ నిక్సన్కి సంబంధం ఉందనేది మనకున్న ఇన్ఫర్మేషన్. మనం ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దిలీప్! ఎస్ సార్. మూవ్. అంత అందమైన అమ్మాయి ఇక్కడ ముత్తు పెట్టి వెళ్తోంది, అసలు చలనమే లేకుండా పోయింది. అంత టార్చర్ చేశాడు పులి. కారు కావాలి, కారు కావాలి. యు డోంట్ వరీ సార్, నేను ఏసీపీ తో మాట్లాడతాను. హలో ఏసీపీ, కారు తొందరగా పంపించవయ్యా. పులి కారు తీసుకొస్తున్నాడా లేదా తొందరగా చెప్పు. ఐ వాంట్ దట్ కార్. అల్సలీం ఎసరు పెట్టాడు, మొత్తానికి ఎసరు పెట్టాడు. నాకు నా కార్. స్టాప్ ఇట్ సార్. అసలు ప్రాబ్లం అర్థం చేసుకోండి. మీరు మాట్లాడుకుని ఉంటే వాడు కామ్ గా ఉండేవాడు. కారు కావాలి, కారు కావాలి. ఆ కార్ పట్టుకుని వాడు ఎక్కడ దగ్గర తెలుసా? అసలు కార్ ఎవరి పేరు మీద ఉంది? నిక్సన్. నిక్సన్ ఎవరైనా అడుగుతున్నాడు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? దూల తీరుద్ది. ఏ లేవా. ఆకారే ఎస్ క్లాస్ బెంజ్ బ్లాక్. కార్ గురించి మాట్లాడుతున్నాను సార్. ఏ ఏసీపీ, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కార్ పంపించావు. నా కార్ వద్దు. వద్దు వద్దు. ఏ ఏసీపీ, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కారు వద్దు. రావట్లేదు సార్. ఇదొకటి మాట్లాడుతుంటే ఫోన్. గెట్ ఆఫ్ సార్. ఒక్క నిమిషం సార్. సార్ 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 సార్, పులి కార్ తీసుకొచ్చాడు సార్. కార్ కీస్ వద్దు.
సార్, ఇది మీ కారు, మీరు తీసుకోండి. ఆ కార్ నా కొత్త. అదేంటి అల్సలీం, కారు నువ్వే స్వయంగా తీసుకొచ్చిన ఆ కారు పోర్టికోలో పెడితేగా నేను కారు తీసుకుని అని చెప్పావు కదా. నీకు భయపడే కదా ఈరోజు నేను కారు తీసుకొస్తా. తీసుకోండి. అదేంటి అల్సలీం, ఒకసారి కారు కావాలంటారు, ఇంకోసారి వద్దంటారు. నాకు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లా. నాకు అదే అర్థం కావడం లేదు. ఓకే అల్సలీం, కారు కావాలన్నది వద్దన్నది మీ మధ్యలో ఏదో చిన్న కన్ఫ్యూజన్, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. కానీ ఒక్క విషయం అయితే నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. 50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి న్యూయార్క్ నుంచి కారు తెప్పించాల్సిన అవసరం ఏముంది? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మిస్టర్ అల్సలీం, మీరు ఈ కారు కొన్నది మావులోడి దగ్గర అయితే మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు కొన్నది ఉగ్రవాదులతో సంబంధం ఉన్న నిక్సన్ దగ్గర నుంచి. ఈ కారు నో పార్కింగ్లో పార్క్ చేసినట్టు నిక్సన్ దగ్గరే కొన్నట్టు నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నువ్వు అంటుండవు చూడు, ఈవిఐడిఈఎన్సిఈ ఎవిడెన్స్ ఎవిడెన్స్ నా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నువ్వు ఈ కారు నిక్సన్ దగ్గరే ఎందుకు కొన్నావో చెప్పు. బెంచ్ కార్లలో ప్రతి మోడల్ మొదటి కారు కొనడం నా అలవాటు. ఈ మోడల్లో మొదటి కారు నిక్సన్ కొన్నాడు, అతని దగ్గర నుంచి నేను కొన్నాను. అంతకు మించి నాకు నిక్సన్కి ఎలాంటి సంబంధము లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు సలీం. నిజం. నువ్వు చెప్తున్నది అబద్ధం. నేను చెప్తున్నది నిజం. నువ్వు అబద్ధం అంటే ఎలా? నువ్వు చెప్పేది నిజమైతే అలా పైకి చూసి మాట్లాడు, పక్క చూసి మాట్లాడేవాడు. ఏంటి, ఆ రోజు ఏం జరిగి ఉంటుందని ఆలోచించాడు, ఆ రోజు ఏం జరిగిందని అలా పక్కకు చూసి మాట్లాడతాడు, ఆ రోజు ఏం జరిగిందని చెబుదామని ఆలోచించాడు, పైకి చూసి మాట్లాడతాడు. అందుకే చెప్తున్నా నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయితే నీకు నిక్సన్కి ఎలాంటి సంబంధం లేదు? లేదు. అసలేం, నువ్వు కొమ్రం పులితో మాట్లాడుతున్నావు, బాగా ఆలోచించుకో. ఎవిడెన్స్ లేకుండా ఇక్కడ ఏమీ చేయలేము. నీ స్టూపిడ్ థియరీ ఇక్కడ పనికిరాదు. చనిపోయిన నిక్సన్ని తీసుకొచ్చి నిరూపించుకో. ఓకే ఐజీ గారు, మీరు కూడా జాగ్రత్త. గుడ్ డే సార్. కదా వెళ్ళాడు వాడు, నమ్మి వెళ్ళలేదు, నమ్మకంతో వెళ్ళాడు. మనందరినీ లోపల వెయ్యగలనన్న నమ్మకంతో వెళ్ళాడు వాడు. నిక్సన్ని పట్టుకునే లోపు మనం ఇవ్వండి ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా? చెప్పు. ఎక్కడ? ఏమైంది? నేను అత్తగారు షాపింగ్ వెళ్ళాం. అల్సలీం గ్యాంగ్ అక్కడికి వచ్చి వెళ్ళొద్దండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దండి ప్లీజ్. నేను చనిపోయే ముందు మీ గురించి నా మనసులో దాచుకుని అభిప్రాయాల గురించి, నీ కన్న కళల గురించి, మన పెళ్లి పీటల మీద చేతి గట్టిగా పట్టుకుని ఇలా నేను మీతో చాలా మాట్లాడాలి. అది చాలా రక్తం. వదిలే, ఊపిరి పోతుంటేనే ఆపలేకపోతాం. ఆఫ్టర్ ఆల్ బ్లడ్, నేనే చేయగలం. నాకు ఓకే, ఒక ఆశ, చనిపోతానని నాకేం బాధ లేదు. దానికి ముందు నీ చేతులతో నా మెళ్ళో తాళి కట్టామనుకో చాలు. ఇలా
ఇలా బాధపడ్డం మానేసి తొందరగా తాళి కడితే నేను మీ భార్యగా సుమంగళిగా సంతోషంగా చనిపోతా. ప్లీజ్, నాకు తెలుసు మీరే ఆలోచిస్తున్నారని. అంతా సిద్ధంగా ఉంది. అవును అవును అత్త, తొందరగా నాకు ఇంకొక ఆశ. చివరిసారిగా ఒకే ఒక ముద్దు పెట్టండి ప్లీజ్. ఇది మన సర్ప్రైజే ప్లీజ్. ఓ, చుట్టూ జనం ఎలా అని చూస్తున్నారా? ముద్దు ఏదో ప్లాన్ అవుతుంది. వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. చూద్దాం. యా, దే ఆర్ నైస్ పీపుల్. సి, కమ్ మై కమ్ దేవుడా, ఏంటిది? అయ్యో, నుదుటి మీద ముద్దు పెట్టేది అమ్మకి చెల్లికి, పెళ్ళానికి. రా. పెళ్లి భోజనం రెడీ, మీరు వచ్చి భోజనం చేసేచ్చా? మీరు కూడా వచ్చండి. రండి రండి రండి. అప్పుడెప్పుడో పాత సినిమాలో సావిత్రిని చూశారు, మళ్ళీ ఇప్పుడు నిన్ను చూశాను. నువ్వు కూడా బాగవమ్మా, నీ ముఖం చూసి నేను మోసపోయానమ్మా. నువ్వేమైనా సాధిస్తే పొగడ్డానికి అమ్మ నేనున్నాను. ఫోన్ చేసావా అని అడగడానికి పెళ్ళా ఉండాలి కదా, అందుకే. ఏవండి, భోంచేస్తారా? బాగా కొంచెం తిని పెట్టండి. నేనమ్మా
ప్రత్యేకంగా హైర్డ్ కిల్లర్స్ని తీసుకొచ్చి హుస్సేన్ కేసును మనం డీల్ చేసినప్పుడు కూడా నన్ను చంపాలనుకోలేదే. అల్ సలీం డీల్ చేసిన సీఎం బాంబ్ బ్లాస్ట్ కేసు మనం టేకప్ చేసినప్పుడు కూడా నన్ను చంపాలనుకోలేదు. నో పార్కింగ్ జోన్లో అల్ సలీం కారు ఉన్నప్పుడు దాన్ని మనం టో చేసినప్పుడు కూడా నన్ను చంపాలనుకోలేదు. కానీ నిక్సన్ గురించి అడిగి అడగగానే నన్ను చంపాలనుకున్నాను. ఏమంటో ఆయన చనిపోయిన నిక్సన్ గురించి అడిగితే బతికున్న అల్ సలీంకి ఎందుకు ఇంత డెస్పరేట్గా తయారయ్యాడో నాకు అర్థం కావట్లా. ఒక్కటి మాత్రం నిజం, నిక్సన్కి సంబంధించిన ఏదో విషయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గరలో ఉన్నాం. What Dilip? Yes sir. People sir, pull out all the details about Nixon and Al Salim's nexus. Yes sir. Idi Nixon casino. Idi international terrorists landarki hub lantadi. Terrorists lu kavalsina samacharam, dabbu, aayidal annitini Nixon e supply chestu untadu. Oka desam meeda gaani, vyaktula meeda gaani eppudu ela daadi cheyalo Nixon e nirnayistuntadu. Stop. Come back. Zoom in. Who is that? నేను నిక్సన్ని ప్రేమించాను నిజమే. ఇంటర్పోల్ అటాక్లో నిక్సన్ చనిపోయిన తర్వాతే నాకు తెలిసింది అతను టెర్రరిస్ట్ అని. ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నాను అంతే. నిక్సన్ సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా మీకు? నిక్సన్ మిగతా విషయాల గురించి నాకేం తెలియదు. నా బాధను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. గతాన్ని మళ్ళీ గుర్తు చేయొద్దు ప్లీజ్. ఫర్దర్ ఎంక్వైరీస్కి ఏదైనా అవసరం అయితే మీరు ఆఫీస్కి రావాల్సి వస్తుంది. ఓకే షూర్. థ్యాంక్ యూ. వాడొచ్చాడా? వచ్చారు. ఏం చెప్పావు? మీరేం చెప్పమని చెప్పారో అదే చెప్పాను. నిక్సన్ ఫైల్ ఓపెన్ చేయి. ఇంటర్పోల్ ఫోల్డర్కి వెళ్ళు. స్లో 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 డౌన్ స్లో డౌన్ స్టాప్ కీప్ డూయింగ్. జెనీ సో లాస్ట్ 2 ఇయర్స్గా నిక్సన్ పాస్పోర్ట్ ఏ ఎయిర్పోర్ట్స్లో ఇమిగ్రేషన్ అయింది చెక్ చేయగలవా? October 25th, నిక్సన్ హైదరాబాద్కు వచ్చాడు. October 30th, సీఎం మీద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. November 4th నైట్ నిక్సన్ తిరిగి న్యూయార్క్ వెళ్ళాడు. November 5th, హుస్సేన్ కనిపించడం లేదని అతని తల్లి కంప్లైంట్ ఇచ్చింది. January 10th, నిక్సన్ థాయిలాండ్కి వెళ్ళాడు. January 18th, మన ప్రైమ్ మినిస్టర్ మీద బ్యాంకాక్లో దాడికి ప్రయత్నించాడు. January 25th, థాయిలాండ్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత నిక్సన్ ఇండియా వదిలి వెళ్ళలేదు. కానీ న్యూయార్క్లో ఇంటర్పోల్ దాడిలో నిక్సన్ చనిపోయాడని న్యూస్ వచ్చింది. ఇండియా నుంచి తిరిగి వెళ్ళిన నిక్సన్ న్యూయార్క్లో ఎలా చనిపోయాడు? ఒక్కటి మాత్రం నిజం, నిక్సన్ పేరు మీద ఎవడో ఒకడు ఫోర్జరీ పాస్పోర్ట్ తోటి ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన నిక్సన్ ఎవడై ఉంటాడు? ప్రీతి సార్, 25th నిక్సన్ పేరు మీద హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఉందా ఒకసారి సర్వేలెన్స్ కెమెరాస్ చెక్ చేయమని. Yes sir. Send it to puliteam.org. Details on main screen, sir. Stop. Who is that? Zoom in. Sir, it's CEO Narendra. Which is a Christian? CEO Narendra Hindu? Salam chestunnadu ante. Go forward. Stop. Zoom in. ఇతనవరు? సో ఇట్స్ డీజే నాగ్. ఓకే, వాడి ఫోన్లో కంప్లీట్గా పుల్ అవుట్ చేసే టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు చూడు. స
Sir, it's 98402-11000. Your number is? It's Subramaniam's. అదే అల్సలిం బినామీ. ఈ ఫోర్జరీ పాస్పోర్ట్ నిక్సన్ ఎవడో తెలియాలంటే ఈ ముగ్గురు మనకు కావాలి. దిలీప్ సార్. చనిపోవడంతో అల్సలింకి భయపడి బినామీ ఎక్కడో దాక్కున్నాడు సార్. మన డేటాబేస్ నుంచి సుబ్రహ్మణ్యం స్పీచ్ ఏదైనా ఓపెన్ చే. ఇంటర్పోల్ ఫోల్డర్కి వెళ్ళు. స్లో 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 డౌన్ స్లో డౌన్ స్టాప్ కీప్ డూయింగ్. జెనీ సార్, లాస్ట్ 2 ఇయర్స్గా నిక్సన్ పాస్పోర్ట్ ఏ ఎయిర్పోర్ట్స్ ఇమిగ్రేషన్ అయింది చెక్ చేయగలవా? October 25th, నిక్సన్ హైదరాబాద్కు వచ్చాడు. October 30th, సీఎం మీద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. November 4th నైట్ నిక్సన్ తిరిగి న్యూయార్క్ వెళ్ళాడు. November 5th, హుస్సేన్ కనిపించడం లేదని అతని తల్లి కంప్లైంట్ ఇచ్చింది. January 10th, నిక్సన్ థాయిలాండ్కి వెళ్ళాడు. January 18th, మన ప్రైమ్ మినిస్టర్ మీద బ్యాంకాక్లో దాడికి ప్రయత్నించాడు. January 25th, థాయిలాండ్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత నిక్సన్ ఇండియా వదిలి వెళ్ళలేదు. కానీ న్యూయార్క్లో ఇంటర్పోల్ దాడిలో నిక్సన్ చనిపోయాడని న్యూస్ వచ్చింది. ఇండియా నుంచి తిరిగి వెళ్ళిన నిక్సన్ న్యూయార్క్లో చనిపోయాడు. ఒక్కటి మాత్రం నిజం, నిక్సన్ పేరు మీద ఎవడో ఒకడు ఫోర్జరీ పాస్పోర్ట్ తోటి ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన నిక్సన్ ఎవడై ఉంటాడు? ప్రీతి సార్, 25th నిక్సన్ పేరు మీద హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఉందా? ఒకసారి సర్వేలెన్స్ కెమెరాస్ చెక్ చేయమని. Yes సార్. Send it to puliteam.org. Details on main screen, sir. Stop. Who is that? Zoom in. Sir, it's CEO Narendra. Vachindo Christian, CEO Narendra Hindu. Salam chestunnadu ante. Go forward. Stop. Zoom in. ఇతను ఎవరు? సార్, ఇట్స్ డీజే నాగ్. ఓకే, వాడి ఫోన్లో కంప్లీట్గా పుల్ అవుట్ చేసే టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు చూడు. సార్, ఇట్స్ 98402-11000. ఎవరి నంబర్ అది? ఇట్స్ సుబ్రహ్మణ్యంస్. అదే అల్సలిం బినామీ. ఈ ఫోర్జరీ పాస్పోర్ట్ నిక్సన్ ఎవడో తెలియాలంటే ఈ ముగ్గురు మనకు కావాలి. దిలీప్ సార్.
నమస్తే సార్. మిగతా ఇద్దరు చనిపోవడంతో అల్సలింకి భయపడి బినామి ఎక్కడో దాక్కున్నాడు సార్. మన డేటాబేస్ నుంచి సుబ్రహ్మణ్యం స్పీచ్ ఏదైనా ఓపెన్ చేయి. సీఎం తో పాటు చాలా చాలా మంది చనిపోయిన మిలియనియం పార్క్ బాంబు దాడిలో అల్ సలీం పాత్ర ఉందని, అతనంటే గిట్టని చాలా చాలా మంది నాయకులు చాలా చాలా అనవసరంగా మాట్లాడుతున్నారు. నాకు గాని అల్ సలీం గాని ఎటువంటి సంబంధం లేదని నేను చాలా చాలా సార్లు సమాధానం చెప్పాను. మమ్మల్ని ఇరికించాలని ప్రయత్నించే చాలా చాలా మందికి నేను చాలా చాలా గట్టిగా చెప్పేది ఏమిటంటే, ముందు ముందు చాలా 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 అనే పదం నిమిషానికి 10 సార్లు వాడుతున్నాడు. ప్రీతి వర్డ్ నేర్లో క్యాచ్. ఈ వర్డ్ 10 నంబర్ నుంచి వస్తుంది సార్. ఆ వాయిస్ మ్యాచింగ్ ఫ్రీక్వెన్సీని క్యాచ్. అడ్రస్ ట్రేస్ అవుట్ చేయి. సో ఇట్స్ నెంబర్ 20, ఫస్ట్ ఫ్లోర్, సయ్యద్ అలీ కబూతర్ స్ట్రీట్, షాలిబండా, ఓల్డ్ సిటీ.
వాడిని ఆపడం ఎలా? వాడు చావుకు భయపడితే పర్వాలేదు, కానీ వాడు భయపడ్డే మరి ఎవరి చావంటే భయపడతాడు? అన్నాతమ్ములు అక్క చెల్లెలు లేరు. అమ్మ అమ్మ గురించి అప్పుడప్పుడు చెప్తున్నా, అమ్మ ఉందని అనుకుంటున్నాను. ఎరా, ఏంట్రా అన్నా? నీ మొగుడు కాకీ చొక్కా వేసుకున్న పోలీస్ వాడే నన్నేం చేయలేకపోయాడు? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నీ వల్లేమవుతుంది అని అడిగావు కదా. నిజమేరా, ఆడదాన్ని నా వల్లేమవుతుంది? ఒక బిడ్డకి జన్మనివ్వగలను, అదేరా చేశాను. వాడేరా పులి. ఎరా, నువ్వు పెద్ద వీరుడివి, సూరుడివి, మగాడివి. నా మొగుణ్ణి కనిపించకుండా చేశావు కదరా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నా బిడ్డని కనిపించకుండా చేయరా చూద్దాం. అది నీ వల్ల అవుతుందిరా? నీ వల్ల అవుతుందా? వాడేమైనా అందరిలా కాకీ చొక్కా వేసుకున్న తర్వాత పోలీస్ అనుకున్నావా? వాడు నా కడుపులో పడింది పోలీసుగా, పెరిగింది పోలీసుగా, పుట్టింది పోలీసుగా, బతుకుతోంది పోలీసుగా. వాడు నా కడుపులో కాళ్ళతో తంతున్నప్పుడే వాడికి లెఫ్ట్ రైట్ చెప్పి పెంచాన్రా నేను. ఏంట్రన్నా, నీకు నచ్చిన మాట ఎక్కడా? నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? ఎలా 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 అడుగు, అడుగుతూనే ఉండు. ఆ పులిని కొనడం ఎలా? ఆ పులిని కనిపించకుండా చేయడం ఎలా? ఆ పులిని బెదిరించడం ఎలా? ఆ పులిని చంపడం ఎలా? ఎలా ఎలా అని అడుగుతూనే ఉండు. ఆ లోపల నా బిడ్డ నీ పని పూర్తి చేస్తాడు. ఆ రోజు ఫ్యాక్టరీలో నా కడుపు మీద నీ కాళ్లతో ఎగిరెగిరి తన్నావే, అప్పుడు నా బాబు నా కడుపులోనే ఉన్నాడ్రా. అప్పుడే వాడినేం చేయలేకపోయావు, ఇప్పుడేం చేయగలవురా? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నా బిడ్డని బెదిరించాలనుకున్నావా? పోరా పుయ్యా. నీకో సంగతి తెలుసా? నీ మీద జాలిపడి చాలా విషయాలు నా బిడ్డకి చెప్పకుండా దాచాను. ఎవరో హుస్సేన్ కనిపించకుండా పోయినందుకే నిన్ను ముప్ప తిప్పలు పెడుతున్నాడంటే, వాళ్ళ నాన్నని చంపింది నువ్వేనన్న నిజం తెలిస్తే నిన్నేం చేస్తాడో ఒక్కసారి ఊహించుకోరా. నీ మీద పగ తీర్చుకోవాలంటే నా బిడ్డని మనిషిగా పెంచేదాన్నిరా. నా పరిస్థితి ఇంకో ఆడ మనిషికి రాకూడదనే నా బిడ్డని పోలీసుగా పెంచానురా. వాళ్ళ నాన్నని చంపింది నువ్వేనని ఇప్పటి వరకు వాడికి తెలీదు, కానీ వాడి రక్తానికి తెలుసు. అందుకే తిరిగి తిరిగి నిన్ను వేటాడుతున్నాడు. ఎరా, నన్ను చంపడానికి తీసుకొచ్చావా? చంపండ్రా, చంపండి, కానీ పులి వేటాడటం ఖాయం. అది నేను ఇక్కడి నుంచి చూస్తానా అక్కడి నుంచి చూస్తానా అంతే తేడా. పులి పంజా దెబ్బ గట్టిగా ఉండాలా తేలిగ్గా ఉండాలా నువ్వే తెలుసుకో. ఎరా, నన్ను చంపుతారా? చంపండి, వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోతాను. చెప్పు, నేను ఉండాలా వెళ్ళాలా? బాబు, కొంచెం తప్పుకుంటావా? థ్యాంక్స్. ఆ రోజు రాత్రి అడవిలో నన్ను కాపాడినందుకు
ఈరోజు ఇంటి దగ్గర డ్రాప్ చేసినందుకు. ఇప్పుడు జరిగిన విషయం నా బిడ్డకి చెప్పకండి. నా బిడ్డ పగ తీర్చుకున్నాడు అనేదానికంటే ఒక పోలీస్ ఆఫీసర్గా తన పని తాను చేశాడు అన్నదే నేను గర్వంగా ఫీల్ అవుతాను. నా నెత్తులు పెట్టండి, అడిగి పెట్టండి. బావగారు లోపలికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నావు కదా? రూమ్లో కలబడుకో. ఏయ్, చెప్పేది నీకే. బెదిరింపులకేం తక్కువ లేదు. ఏంటి, ఏనన్నా? నీకు బాగా వినిపించింది. వినిపించినట్టు నటించొద్దు. నటన? ఎవరు నటించారు? నువ్వు నటించావు, నేను నటించానా? ఏం చెప్పావు? పెళ్ళాక నేను నా భర్త కూర్చుని ఇలాంటి బాల్కనీలు కూర్చోవాలి, జన సందోహాన్ని చూస్తూ ఈ జనం కోసం ఇంకా ఏం చేయాలి, జనం కోసం ఇంకా ఏం చేయాలన్నా? ఏవండి, ముందు జనాన్ని పుట్టించాలి, ఆ తర్వాతే జనానికి ఏం చేయాలో ఆలోచించాలి. హలో హలో, వాట్? చూడు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. మార్నింగ్ అలా ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని ఫినిష్ చేసి చేసి సరిగ్గా ఫైల్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూసి చూసి వాటన్నిటిని రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి. వస్తే అందరూ అర్జున అర్జున అంటారు. నా అర్జునుడు మీరే కదా? హలో హలో, ఇదిగో చూడు, నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉందని చెప్పాను, అవన్నీ నైట్ కల్లా ఫినిష్ చేయాలి. అయినా నా డ్యూటీకి నేను న్యాయం చేయాలి. నేను కూడా డ్యూటీకి న్యాయం చేయమనే చెప్తున్నాను. పెళ్ళయి ఇన్ని రోజులు అయింది, ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగలేదు. చూడు, నాకు వచ్చి టైం కావాలి, ముందే చెప్పాను. నాటువాడి పెళ్లి చేసినట్టుగా ఫస్ట్ నైట్ జరగదు. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది ఉరుములు మెరుపులో? సార్, నిక్సన్ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. చంపడానికి నేను అల్సలీం మోటాలో చేరాను. ఇప్పుడు నా గురించి అల్సలీంకి నిజం తెలిసింది. నాకు ఎప్పుడన్నా ఏమన్నా జరగచ్చు. నకిలీ నిక్సన్ ఎవరో తెలుసుకోవడానికి కావాల్సిన ఆధారాలు అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను ఇక్కడే ఉంటాను, మీరు తొందరగా రండి. హలో ఏసీపీ సార్, ఇప్పుడు పులి ఆఫీసులో లేడు. నువ్వు వెళ్ళి సుబ్రహ్మణ్యాన్ని చంపే, ఇది నువ్వు మాత్రమే చేయగలవు. నవల కాదు సార్, దాని గురించి ముందే ఐజీ గారికి కూడా చెప్పాను. నవల కాదు ఏసీపీ, 4కి వాడు చావాలి.
లేదా 411కి వచ్చేస్తా సార్. హలో సార్, నేను రవిని మాట్లాడుతున్నా. మీరు ఈ నెంబర్ నుంచి చేస్తున్నారండి? 4 గంటలకి సుబ్రహ్మణ్యం చెప్పకపోతే నన్ను చంపుతానని అలసలిం బెదిరిస్తున్నాను. వాట్? మీ కళ్ళతో ఈ లోకాన్ని చూసిన తర్వాత సుబ్రహ్మణ్యం చెప్పడం నా వల్ల కాదు. 4 గంటల 1 నిమిషానికి అలసలిం నన్ను చెప్పడం ఖాయం. అంతకుముందు నిక్సర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎవిడెన్స్ మీకు ఇవ్వాలి. దయచేసి ఎప్పుడు మనం కలుసుకునే చోటుకి రండి. సార్, సార్, ఆటో. మనం ఎప్పుడు కలిసి రెండు పాయింట్ దగ్గర రెసిపీ వెయిట్ చేస్తారు. నేను వచ్చే వరకు వెళ్ళి అతను గార్డ్ చేయండి. ఎస్ సార్. మొత్తం ఎత్తాను సార్, క్లూ ఏం దొరకలేదు. ఏం చూస్తున్నావు? పులి కోసమా? ఎందుకు నా గురించి చెప్దామన్నా? చెప్పు, ఏం చెప్పబోతున్నావు? నిక్సన్ నేనేనా? ఏసీపీ, నీకు చావంటే భయం లేదు? చెప్పు. లేదు, పులిని చూసిన తర్వాత నాకు చావు గురించి భయం లేదు. పులి చెప్పిన మాటలకి సరైన అర్థం తెలిసిన తర్వాత నాకు చావు గురించి భయం లేదు. ఓ చీర కట్టిన ఆడ మనిషి పోలీసుగా జీవిస్తుంటే పోలీస్ యూనిఫామ్ వేసుకుంటూ చేతకాని వాళ్ళ బతుకుతున్నాను. మీరు వెతుకుతున్న నిక్సన్ మీ పక్కనే ఉన్నాడని ఇంతవరకు చెప్పకుండా ఉన్నానే. తప్పు జరుగుతుంటే నిలదీసి అడగకుండా సాధారణ మనిషిగా ఉండటమే తప్పు. పోలీసుని మౌనంగా ఉన్నానే ఎంత పెద్ద తప్పు? ఈ లోకంలో అందరూ చచ్చిపోతారు, కొద్ది మంది మాత్రమే జీవిస్తారు. చస్తు బతకడం కంటే చచ్చిపోతకాలనుకున్నాను. వాడిద్దరి చంపేసి వెళ్ళిపోయాడు. ఎవరో సడన్గా వచ్చి కలిసి వెళ్ళిపోయాడు. ఏసీపీ అక్కడ చెప్పండి సార్. సార్, జఫర్ సార్, 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 చెప్పండి సార్. ఏమని చెప్పండి సార్? సార్, చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. Thank you.
దిలీప్ ప్రతీక్ పెన్డ్రైవ్ ఓపెన్ చేయి. పాస్వర్డ్ అడుగుతుంది సార్. ఏమో పాస్వర్డ్ బ్రేకర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటి మీరు అంచే. ట్రైయింగ్ సార్, స్టిల్ నాట్ ఓపెనింగ్ సార్. చేయి చేయి, ట్రై చేయి ట్రై చేయి. నో సార్. డూ సంథింగ్. స్టిల్ నాట్ గెటింగ్ సార్. ప్రీతి, దిస్ ఇస్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. డూ సంథింగ్. Yes, I need some more time, sir. Keep working. Sir, body switch, sir. You have to crack it. Yes, sir. Babu, పై వాళ్ళ ఒత్తిడి వల్ల ఈ కేసు మూసేసింది నిజమే, కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బు నేను తీసుకోలేదు. నేను మంచి పోలీస్ ఆఫీసర్గా ఉండకపోవచ్చు, కానీ మంచి మనిషిగా బతుకుతున్నా, ఇద్దరు పిల్లలకి మంచి తండ్రిగా బతుకుతున్నా. ఈ కేసు జోలికి వచ్చి ఓ తల్లికి బిడ్డ లేకుండా పోయాడు, అదే కేసు జోలికి నేనేలే. నా బిడ్డలకి తండ్రి లేకుండా పోకూడదు. ఓ పోలీస్ ఆఫీసర్గా లైన్ ఆఫ్ డ్యూటీలో నేను ఎందరో సహచరిని పోగొట్టుకున్నాను. ఈరోజు నేను ఇద్దరు తోటి వారిని పోగొట్టుకునే సంఘటన నన్ను చాలా లోతుగా ఆలోచించేలా చేసింది. ఓ పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీకి దూరంగా ఉన్నంతకాలం క్షేమంగా ఉన్నాడు, బతికే ఉన్నాడు. అదే అధికారి తన కర్తవ్య ధర్మానికి దగ్గరైన మరుక్షణమే చనిపోయాడు, అలా శవపేటలో పడున్నాడు. అయినా దీని గురించి బాధపడడానికి చనిపోయిన వ్యక్తి మనకేమన్నా అన్నా తమ్ముడా? కనీసం మన కులం మతం ప్రాంతపడు కాదే బాధపడికి. రోజు ప్రేమగా పలకరించే తండ్రి ఇంకెప్పటికీ ఆడపిల్లలు కనిపించడం, భర్తను కోల్పోయే ఆవిడ, కొడుకును కోల్పోయే దంపతులు పడుతున్న బాధ, మహా అయితే ఇంకా జీవితకాలం పడతారంతే, అంతకుమించి ఇంకేం జరగలేదు. అయినా మనం ఇలాంటి ఎన్ని చూసాం? నడి రోడ్డు మీద కారు బాంబు పేలి ఒక వ్యక్తి కాళ్ళు చేతులు తెగిపడిపోయి దాహం దాహం అని అరుస్తుంటే మానవత్వంతో రక్షించాల్సింది పోయి ఈ బాంబు ఎలా పేలింది, ఈ బాంబు పేలిన సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అత్యంత క్రూరంగా ప్రశ్నలు స్పందించే స్థాయికి మీడియా. ఒక మనిషి పెట్రోల్ పోసుకొని సజీవంగా తగలబడిపోతుంటే దాన్ని టీవీలో చూస్తూ కాఫీలు చాయ్లు తాగుతూ అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా చూసే స్థాయికి జనం రాటు తెలిపినప్పుడు ఇప్పుడు జరిగింది ఒక లెక్క. అయినా మనకి ఎన్ని పనులు ఉన్నాయి? మనం డబ్బులు సంపాదించాలి, మన పిల్లలకు డబ్బులు సంపాదించి పెట్టాలి, మన పిల్లల పిల్లలు కూడా ఆస్తులు కూడా పెట్టాలి. ఇవన్నీ వదిలేసి ఎవరికి ఏదో జరిగిందని చెప్పి ఆవేశంతో ఒక అడుగు ముందుకు వేస్తే దాంట్లో ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మన గతేం గాను మన పిల్లల గతేం గాను. అందుకే మన భద్రతే ముఖ్యం. నిజానికి మన జీవితాలకి భద్రత అనేది ఉందా? పొద్దున్నే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన మనకి ఏ పొలిటికల్ పార్టీకి కోపం వస్తుందో తెలియదు, ఏ పొలిటికల్ లీడర్ కోపం వస్తుందో తెలియదు, ఎవడు బంధుకు పిలిపిస్తాడో తెలియదు, ఎవడు దాడులు చేస్తాడో తెలియదు, ఎవడు బస్సులు తగల పెడతాడో తెలియదు. వీటన్నింటిని తట్టుకుని మన ఇంటికి క్షేమంగా తిరిగి వస్తామన్న గ్యారంటీ ఉందా? ఇంకోవైపు టెర్రరిజం, పిల్ల పాపను తీసుకుని ఏదైనా పబ్లిక్ పార్క్ వెళ్తే అక్కడ ఏ టెర్రరిస్టు బాంబు పేల్చడన్న గ్యారంటీ ఉందా? కనీసం చాట్ తింటానికి చాట్ బండారు వెళ్తే క్షేమంగా తిరిగి ఇంటికి వస్తామన్న గ్యారంటీ ఉందా? ఒక బేకరీకి వెళ్ళి బిస్కెట్ తినలేం, సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడలేం, కనీసం ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ముక్కుకుందని అక్కడ కూడా పెడుతున్నారు బాంబులు. ఇవన్నీ సామాన్యులకి డబ్బున్న వాళ్ళు కాదు అనుకుంటే 5-star హోటల్స్ కూడా కాల్ చేస్తున్నారు ఉగ్రవాదులు. ఎక్కడుందో మనం ఊహించుకునే భద్రత? మన సంగతి వదిలేద్దాం, కనీసం మన దేశ ప్రధానమంత్రికి ఉందా భద్రత? మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మధ్యలో నిలబడి జరుపుకోవాల్సిన పరిస్థితి దుస్థితి. 63 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం సంపాదించుకుంది సామాన్యుడి నుంచి ప్రధానమంత్రి దాకా భద్రత లేని సమాజాన్ని. దీనికి అందరికీ కారణం ఎవరు? మీరు మీలో కరుడు కట్టుకుపోయిన స్వార్థం. పక్కనోడికి ఏమైతే మనకేంటి మనం బాగుంటే చాలని మీరు అనుకున్నంత కాలం శ్రీకృష్ణుడు, జీసస్, మహమ్మద్, బుద్ధుడు నలుగురు కలిసి ఒక్క దేవుడిగా అవతరించినా కూడా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. టెర్రరిస్టులు ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళలో ఉండొచ్చు, ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళలో ఉండొచ్చు, ఇతనవచ్చు ఎవరైనా కావచ్చు, కరిపెట్టడం ఎవరి వల్ల కాదు. మన దేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కావడానికి అట్టే దూరంలో లేదు. మరి దీనంతా ఎవరు బాగు చేస్తారు? వాళ్ళు ఎవరు ఆకాశం నుంచి ఊడిపడతారు, లేదంటే నక్షత్రాల నుంచి రాలి పడతారా? మనమే కదా బాగు చేసుకోవాలి. ఎందుకు ఈ పవర్, ఎందుకు ఇస్తారు? ఇదంతా బాగు చేయడానికే కదా. ఇంకెన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పక్క దేశాల గొప్పతనాన్ని గురించి మాట్లాడతాం? నా కొడుకు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు, నా బిడ్డ అమెరికాలో చదువుతుంది, మా అల్లుడు యూరోప్లో సెటిల్ అయ్యాడని గొప్పలు చెప్పుకోవడానికి మనం ఉన్నాం.
నా బిడ్డ నేను పుట్టిన భారతదేశంలో చదువుతున్నాన్ని సగర్వంగా చెప్పుకునే సాయికి మన భారతదేశాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఒక అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని అలవాటు పడుతుంది. ఇలాంటి భద్రత లేని సమాజంలో పిల్లల్ని కనడం ఇష్టం లేదని అమ్మాయికి అర్థమయ్యాలని ఎలా చెప్పాలి? ఇక మీదట ఏ హుస్సేన్ చావకూడదు, ఏ ఏసీపీ చావకూడదు, ఏ నిజం చావకూడదు. లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన ఆ పోలీస్ అమర వీరుల గౌరవార్థం పేల్చే తుపాకుల చప్పుడు బాధ్యత రాహిత్యంతో ఉన్నా ఈ భారతదేశ సమాజాన్ని మేల్కొనేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. దిలేన్ సార్, టాయిలెట్ వెళ్ళొస్తాను సార్. గో. ఎనీ ప్రోగ్రెస్? నో సార్. సలీం పేరు తను రాజేశ్ సార్? ఎస్ సార్. డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ డేట్ ఆఫ్ ఇష్యూ? ఎస్ సార్. ఎస్ సార్. సార్ దిలీప్ రమణ్. ఎస్ సార్. సార్ సుబ్రహ్మణ్యం చనిపోయి ఉన్నాడు సార్. సార్ పాస్వర్డ్ ఓపెనింగ్ సార్. యూ రెబుల్ క్రాక్ దట్? ఎస్ సార్, ఇట్స్ ఓపెనింగ్. సార్ దిలీప్ లేట్ సార్. అంతా వెతికండి సార్. సార్ దిలీప్ సార్, నిక్సన్కి సంబంధించిన ఏదో విషయానికి మనం చాలా దగ్గరలో. ఎస్ సార్. నిక్సన్ పేరు మీద ఎవడో ఒకడు ఫోర్జరీ పాస్పోర్ట్ తోటి ఇండియాకి వచ్చాడు. హలో అమ్మా. అమ్మ రెడీ అవుతుంది సార్. సార్ మీరేం మరిగాకండి, నేను వాళ్ళని తీసుకొస్తాను సార్. ఏమ్మా రెడీయా? వెంటనే మాత్రం జాగ్రత్త. అమ్మతో మాట్లాడతారా? వద్దా. సరే సార్, నేను చెప్పాను సార్. తీసుకొస్తాను సార్. వెంటనే మాత్రం జాగ్రత్త సార్. వచ్చాడా? వచ్చాడు సార్.
అచ్చులి నరకపు అచ్చుల్ని చూపించావు కదా. అదేరా, అదే నువ్వు నా తల మీద కనిపెట్టినప్పుడు నేను భయంతో అరిచాను. కానీ అదే నేను నీ తల మీద కనిపెట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అడిగి ధైర్యం? నిన్ను చంపినా కూడా నాకు సంతోషం కలుగుతారు. నీ కళ్ళల్లో భయం చూడాలి, కనీసం నీ కళ్ళల్లో ఓటమి భయం లక్షణాలు కనిపించినా నాకు సంతోషం కలుగుతుంది. ఆ రోజు మీ అమ్మ చెప్పిందిరా, మా మీద చాలిపడి నీతో చాలా విషయాలు చెప్పకుండా దాచి. నువ్వంటే దాచిపెట్టేది, నేను చెప్తాను. మీ అమ్మ నీ దగ్గర ఏం దాచిందో నీకు నేను చెప్తాను. చాలా కాలం క్రితం నా కెరియర్ బిగినింగ్లో నా ఫస్ట్ అటెంప్ట్ని ఆపాలని ఓ పోలీసుడు ట్రై చేశాడు, చంపేశాను. వాడెవడో నీకు తెలుసా? మీ నాన్న. నాన్న చెప్పాను కదరా, ఓకే ఇప్పుడు నీకు అన్ని విషయాలు చెప్పు. మా అబ్బాయికి విషయం తెలిస్తే ఇప్పుడు మీ అబ్బాయికి తెలిసింది కదా, నేను చెప్పాను కదా ఏం చేస్తాడు. నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు? ఏంట్రా అన్న, పవర్ స్టార్, పవర్ స్టార్ అరా నువ్వు? అయితే ఈ పవర్ని తట్టుకోరా చూద్దాం. పవర్ స్టార్ చూడండి, పవర్ స్టార్ నాకు నచ్చదు. నేనేరా, అన్ని నేనే. మిలీనియం పార్క్ లో బాంబు పెట్టి సీఎంని చంపింది నేనే. ఆ కేసు విషయంలో నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ హుసైన్ ని చంపింది నేనే. నిన్ను చంపితే నాకేమొస్తుందిరా? ఖర్చు తప్ప. ప్రైమ్ మినిస్టర్ సమరసింహారావుని చంపితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? అది ఊహించడం కూడా నీ వల్ల కాదు. డబ్బు వస్తుంది, టెర్రరిజంతో ఈ ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి నాకు వస్తుంది. శక్తి. ప్రైమ్ మినిస్టర్ ని థాయిలాండ్ లో చంపాలని ఈ నకిలీ నిక్సన్ తో ప్లాన్ చేశాను. దాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ తర్వాత పులి టీం ని ఏర్పాటు చేసుకున్నావు. ఏ పిఎంని కాపాడి నువ్వు పులి టీంని ఏర్పాటు చేసుకున్నావో అదే పులి టీంతో వచ్చే ఆగస్టు 15th పిఎంని చంపాలని నేను ముందే ప్లాన్ చేశాను. వీడిని పులి టీంలో పెట్టాను. ఈ నిక్సన్కి దిలీప్ అని ఫోర్జరీ ఐడి రెడీ చేసింది ఎవరో తెలుసా? ఐజీ. నువ్వు వెతుకుతున్న నిక్సన్ వీడే. నువ్వు వీడి కోసం న్యూయార్క్లో వెతికావు, ఆస్ట్రేలియాలో వెతికావు, ఇండియా అంతా వెతికావు. కానీ నీ చుట్టుపక్కల వెతికావా? నీ ఇంట్లో వెతికావా? అదిరా నా ప్లాన్. రే, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడ్రా? మొత్తం చెప్పాను కదా, మొత్తం చెప్పాను కదా. మొత్తం చెప్పాను కదా. ఎంపిక తడివాడు వాడు, వాడు ఎంపికతాడే. ఎంపికతావు.
ఈ చిన్న కెమెరా పిక్కలను బాగా చూసుకో. బీబీసీ సీనంత సహా 134 జాతీయ అంతర్జాతీయ ఛానల్స్లో ఇప్పుడు నువ్వు మాట్లాడింది చేసింది అంత లైవ్ టెలికాస్ట్ అయింది. ఇది కావచ్చు. ఇప్పుడు అర్థమైందా? నీ చేతిలో చావు దెబ్బలు తింటూ కూడా ఎందుకు మాట్లాడకుండా భరించాను? అర్థమైందా? రాయల్సలేం, నీకు చిటికేస్తే రెచ్చిపోయే గుణం ఉందని ఆ రోజు నీ ఆఫీస్కి వచ్చినప్పుడే అర్థమైందిరా. చిటికేగానే రెచ్చిపోయా? నీకు ఇష్టం కదా నీ కేసులో ఎవిడెన్స్ ఎక్కడా ఎవిడెన్స్ ఎక్కడా అని అడుగుతావు కదా. నా కేసులో నాకు కావాల్సిన ఎవిడెన్స్. నువ్వే ఇచ్చా ఈ క్షణం నుంచి దేశంలో ఉండలేవు. ఎక్కడికి పారిపోతావో పారిపో. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నుంచి అమెరికన్ సిఐఏ దాకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెంటాడి వేటాడి పట్టుకొని తరుగుతారు. అది మటుకు యాదించుకో. ఎంట్రా ఇందాక ఎంట్రా అన్నా, నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నువ్వు ఎప్పటికీ భయం చూడలేవు. నువ్వు చూడగలిగేది పొగరు. ఒక దేశపు జెండాకి ఎంత పొగరుంటుందో నా కళ్ళల్లో కూడా నువ్వు అంతే పొగరు చూస్తావు. ఆ పొగరు దేనికో తెలుసా? నేను ఈ మట్టి కోసం పుట్టాను. ఈ మట్టిలో పుట్టిన మనుషులు పడే బాధలను చూసి ఏడవగలిగే శక్తి ఉన్నందుకు నేను ఈ దేశం కోసం అలుపెరగని పోరాటం చేయగలను. ఈ దేశం కోసం చచ్చిపోగలను. ఈ దేశం కోసం లక్ష మంది శత్రువులనైనా ఒంటి చేత్తు ఆటంగా నరకగలను. హుస్సేన్ లాంటి దేశభక్తుల కోసం నీలాంటి దేశ ద్రోహులను ఇదే చేత్తు సరిహద్దులు దాకా తరివి తరివి కొట్టగలను. పిడుగు చెట్టును చీల్చినట్టు నేను నిన్ను రెండుగా చీల్చక ముందే నువ్వు ఇక్కడి నుంచి పారిపో. Sara.
అవినీతి అంత ముందించబడింది. ఐజీ రంజిత్ ప్రసాద్కి యావజ్జీవ శిక్ష విధించడమయ్యింది. ఏసీపీ రవికుమార్ భార్య తమ పెద్ద కూతుర్ని పోలీస్ అకాడమీలో జాయిన్ చేసింది. ఆ అమ్మాయి మంచి పోలీసుగా తయారవుతుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఇన్స్పెక్టర్ హుసేన్కి ప్రభుత్వం ఇచ్చే అవార్డు ప్రధానమంత్రి తన చేతుల మీదుగా హుసేన్ తల్లికి అందజేశారు. ఇంతకు ముందు వార్తలు చదివేటప్పుడు నా మనసు వేరేలా ఆలోచించేది, కానీ ఇప్పుడు వార్తలు చదివేటప్పుడు నా మనసు నేను మార్చుకున్నాను. రే, ఒట్టి మాతాపూర్ జూప్ రీల్స్ కాదురా, సిటీ మొత్తం గల్లీ గల్లీ తిరిగి ఇంటింటికి పేపర్ వేసి బాగా డబ్బులు సంపాదించి ఒక న్యూస్ పేపర్ కంపెనీకి నేను బాస్ అవుతానురా. రే, ఏదైనా బాగుపడే పని చూడండి. మంచిగా మారుతున్న ఈ సమాజంలో పులికో చిన్న పులి పుట్టాడు. ఏంటి అత్తయ్య, మీ మనోడు ఎందుకో సేడుస్తున్నాడు? వాడికి చెల్లెలు కావాలట. ఓహో, అంతే కదా. ఈ సమాజాన్ని ఇంకా మెరుగుపరచడానికి పులి తన కర్తవ్య ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.